సరే తాతయ్య నువ్వు చెప్పిన మాట వింటారు కదా, ఎప్పుడు తాతయ్య కోపం వచ్చిందా? ఎప్పుడు రాలేదా నీ మీద? నేను చెప్పు, నేను చెప్పు. ఇప్పుడు నీకేమి ఇష్టం? తినడానికి ఏమి ఇష్టం? తాతని తినేస్తావా? ఏమి ఇష్టం తినడానికి? అయ్యో సచ్ డార్లింగ్ గ్రాండ్ డాటర్. అంతే. ఓకే, తాతయ్యతో ఎక్కడెక్కడ వెళ్తావు షికార్కి? బయటకు తీసుకెళ్తారా? ఎక్కడికైనా బాగా ఇష్టంగా ఎక్కడికి వెళ్తావు? ఇలాంటి నాకు ఇచ్చేయండి దాసరి గారు. సీరియస్లీ, నిజంగా ఇంత గుడ్ గర్ల్ నువ్వు, ఇప్పుడే ఇలా ఉన్నావు కదా, నిజం చెప్పు. నువ్వు గుడ్ గర్ల్ ఇంతేనా? ఓహో, ఈ అన్నయ్య గుడ్ అన్నయ్యనా? నిజం చెప్పు. మోహన్ బాబు గారు ఏమవుతారు? మోహన్ బాబు గారు అన్నయ్య, విష్ణు అన్నయ్యనా? అది ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంతేనా? అక్కడ అన్నయ్య, ఇక్కడ విష్ణు అన్నయ్య. అన్నయ్య అన్నయ్య అంటే మోహన్ బాబు గారా, విష్ణు అన్నయ్య అంటే విష్ణు అన్నయ్య. మరి మనోజ్ అవును, మనోజ్ అన్నయ్య. లక్ష్మీ అక్క, లక్ష్మీ అక్క. నేను అక్క బాగా వచ్చేస్తుంది మీకు. ఎందుకు అన్నావు ఆంటీ అని చెప్పు. నిన్న షో చేస్తావు కొంప తీసి లడ్డు బాబు అంటాడని నువ్వు నన్ను అంటున్నావా దొంగ పిల్ల? ఎనీవేస్, నువ్వు ఇంత క్యూట్గా నన్ను ఆంటీ అంటే కూడా నాకు ఇష్టమే, పర్లేదు. నేనేమన్నా కథ విన్న వెంటనే మీకు బాగా నమ్మకం కలిగించిన విషయాలు ఏంటి? ఇవాళ టోటల్గా సినిమా మేకింగ్లో జోనర్ టోటల్గా మారిపోయింది. 6 పాటలు, 4-5 ఫైట్స్, 4 లొకేషన్స్, 4 కామెడీ సీన్స్, ఇలా ఇది ఉంటే సరిపోదు, ఇది ఉంటే ఐటమ్స్గా వెళ్ళడం జరుగుతుంది. బట్ నిజంగా సూపర్ హిట్ అయిన ఫిలిమ్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్. అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిలో కూడా ఒక బొమ్మరిల్లు చాలా కాలం ఆడింది, ఒక సిరిమల్లి, ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్లి, దానిలో పెద్ద హీరోస్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు ఫైట్ చేయరు. ఓకే, అట్లాగే మనం సినిమా వచ్చింది, ఏ గుడ్ ఫిలిం. అట్లాగే వెంకటేష్ యాక్ట్ చేశాడు ఒక సినిమా, దృశ్యం. దృశ్యం. సో ఇవి జనరల్గా లాంగ్ స్టాండింగ్ ఫిలిమ్స్, ఆ జోనర్ పక్కకు వెళ్ళిపోతుంది. అందుకనే నాకు ఈ సినిమా చూసిన వెంటనే ఇది రైట్ ఫిలిం, పైగా యూత్ కనెక్ట్ అయ్యే సినిమా. అట్ ది సేమ్ టైం ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పిక్చర్లో. ఇవాళ ఇంట్లో కూర్చుని టీవీ సీరియల్స్ చూస్తూ సినిమా థియేటర్కి వచ్చి మేము సినిమాలు చూడాలి అనుకునే ఫ్యామిలీస్కి ఇద్దరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. అందుగురించి ఐ హ్యావ్ టేకెన్ దిస్ సబ్జెక్ట్. రే బుల్లిబెల్లం, బుల్లిబెల్లం అంటే ఒక సెపరేట్ కామెడీ ట్రాక్ కూడా చేశాను, బట్ దానికి చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. బ్రహ్మానందం తర్వాత ఎంఎస్ నారాయణ అమ్మావళి చేశారు. టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే కాకుల్ని సీజీ వర్క్ చేయాలి. సో సీజీ వర్క్కి అది పర్మిషను కావాల్సి వచ్చింది, దానికి కూడా యానిమల్ దీని నుంచి కావాల్సి వచ్చింది. సో దాంతో నాకు ఒక 3-4 డేస్ డిలే అవుతుంది. అందుకని పిక్చర్ లీక్ చేసేస్తున్నా, పిక్చర్ లీక్ చేసి ఆఫ్టర్ 3 డేస్ సో బ్రహ్మానందం వాళ్ళ ఎపిసోడ్ని నేను జాయిన్ చేస్తున్నా. సో అది సెపరేట్ ఒక కామెడీ ఫీల్ అన్నమాట. కొంచెం ఆవకాయ పచ్చడి ఉంటే బెటర్. అండ్ ఇంకా కనెక్టింగ్ విషయం ఏంటంటే ఇది మీ 151st ఫిల్మ్. అవును, దీంట్లో రిమార్కబుల్ సినిమాలో 2 పాటలు బాగున్నాయి అంటారు, 3 పాటలు బాగున్నాయి అంటారు జనరల్గా. అది చెప్పడమే చాలా కష్టం,
బట్ నాకు ఎప్పుడు నాలుగు సాంగ్స్ నాకు హిట్స్. మీరు ఏ సినిమా తీసుకోండి, ప్రేమాభిషేకం తీసుకోండి, శ్రీవారి ముచ్చట్లు తీసుకోండి, శివరంజన్ తీసుకోండి, లేకపోతే మీరు బొబ్బులిప్పులు తీసుకోండి, పాపారెడ్డి తీసుకోండి, గోరింటాకు తీసుకోండి, పాలువ నీళ్ళు తీసుకోండి, యూ టేక్ ఎనీ ఫిలిం, ఇంచుమించు ఆల్ ది సాంగ్స్ హిట్స్ ఉంటాయి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆరు పాటలు హిట్ అనేది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. చక్రి చాలా బాగా చేశాడు. నవ్వమ్మా తల్లి నవ్వమ్మా, నువ్వు నవ్వేటి రోజుది నవ్వమ్మా, కుడివేపు పెని నీటి కొంటే నవ్వు, కడుపున పండంటి పోసి నవ్వు, కుడివేపు పెని నీటి కొంటే నవ్వు, నీ కడుపున పండంటి పోసి నవ్వు, నీ కన్నుల్లో ఎందుకు కన్నీటి పువ్వు. అండ్ చక్రి గారికి కూడా ఇది 100th ఫిల్మ్ అవ్వడం, అండ్ మీ 151st ఫిల్మ్, చక్రి గారి అదృష్టం ఇది. ఎరబస్ లో మ్యూజిక్ కంపోజ్ చేయడం కానివ్వండి, ఆల్ సాంగ్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్ హిట్. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏది? నాకు ఏ సాంగ్ మంచి సాంగ్ అంటే అన్ని సాంగులు నాకు ఇష్టమైన సాంగ్ లేనమ్మా. అంటే నవ్వమ్మ నవ్వమ్మ ఒకటి చాలా టచ్ చేసే సాంగ్, అలాగే ఆకాశాన చంద్రుడు అది థీమ్ సాంగ్. నేను జనరల్గా డ్యూయట్ల మీద చాలామంది ఏమనుకుంటారంటే నా కాన్సన్ట్రేషన్ మామూలు సాంగ్ల మీద ఉంటుంది అనుకుంటారు, ఇలాంటి సాంగ్స్ సెంటిమెంటల్ సాంగ్స్ మీద. కానీ నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ డ్యూయట్ల మీద ఉంటుంది. ఇవాళకి ఒక లైలా కోసం సాంగ్ రీమిక్స్ చేసుకుని పెట్టుకున్నారంటే నేను ఎంత స్ట్రాంగ్ డ్యూయట్లో చెప్పండి. కరెక్ట్గా అన్నారు. దీంట్లో ఓం నమ శివాయ అనే సాంగ్ అసలు ఫ్యాబ్యులస్, అసలు మామూలుగా లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఓం నమ శివాయ సాంగ్ ఆ కంపోజ్ చేసిన తర్వాత చెక్కిన ఫైనలైజ్ చేసింది. వీడు నాకు చెప్పాడు, గురుగారు సార్ అంకుల్ ఆ పాట వినండి అని చెప్పి. సచ్ ఎ గ్రేట్ సాంగ్. అండ్ విష్ణు, మీరు చక్రి కాంబినేషన్లో కూడా చాలా మంచి పాటలు ఇచ్చారు, మీకు ఫేవరెట్ సాంగ్ ఏంటి ఎర్రబస్లో? దీంట్లో ఓం నమ శివాయ మీకు దట్స్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ దాని తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది చిన్నప్పుడు తాతది నాది, అది మూవీలో అక్కడక్కడ వస్తుంది. బ్యూటిఫుల్ సాంగ్. Okay, and what about Catherine? She's by far one of the most professional heroine in Punjabi cinema. Uncle cheppala ammai gurinchi nen cheppedi common ga ne untadi lesanga namma aa ammai vachin tarvata the way she behaved చూస్తే నాకు బాంబేలో వహీదరాయమన్ దగ్గర నుంచి, రేఖ దగ్గర నుంచి, మౌసమీ దగ్గర నుంచి, మొత్తం ఈ అందరితో ప్రొఫెషనల్ ఆర్టిస్టులతో పనిచేసిన అండి. ఈ అమ్మాయి ఎంత ప్రొఫెషనల్గా ఉందంటే అసలు డైలాగు సీను అసిస్టెంట్ డైరెక్టర్ వెంట పడి పడి ఆ డైలాగ్ సీన్ తీసుకుని తను మగప్ చేసుకుని విత్ ఆల్ ఎక్స్ప్రెషన్ నేను ఏం చెప్తున్నానో ఎలా చెప్తున్నానో అట్లా, ఎక్కడ పాజ్ ఇవ్వమంటే అక్కడ, ఎక్కడ టోన్ డౌన్ చేయమంటే అక్కడ చేస్తూ అమ్మాయి వితౌట్ ప్రాంప్టింగ్ సర్ప్రైజింగ్. ఎందుకంటే ఇవాళ తెలుగు ఆర్టిస్టులే చాలామంది ప్రాంప్టింగ్ అడుగుతున్నారు. ప్రాంప్టింగ్ అంటే నాకు చాలా చిరాకు. ప్రాంప్టింగ్ లేకుండా ఆ అమ్మాయి అంత టైమింగ్లో పెర్ఫెక్ట్గా చెప్పిందంటే నువ్వేం చెప్పాలి, నేనే బాగున్నాను అని చెప్పాలి. రొమాంటిక్ సీన్స్ ఎంత బాగా చేసిందో, ఎంత లబ్స్ గా చేసిందో. లబ్స్ అనేది చాలా మంచి వర్డ్ అది. ఎంత లబ్స్ గా చేసిందో, ఎమోషనల్ సీన్స్ అంత బాగా చేసింది. జస్ట్ ఒక్క షాట్, నీకు తాత కావాలా నేను కావాలా, అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చేసింది వాళ్ళిద్దరి మధ్య. కమాన్ టెల్ మీ జస్ట్ నౌ, అరే నేను ఐఎమ్ బిజీ విత్ మై వర్క్, ఐ టాక్ టు యూ టుమారో. నో, నాకు ఇప్పుడే చెప్పాలి, నీకు నీ తాత కావాలా నేను కావాలా, కమాన్ టెల్ మీ.
ఓకే, నాకు తాతే కావాలి, తాతే కావాలి. దెన్ షీ గేవ్ ఎన్ ఎక్స్ప్రెషన్, యు హావ్ టు సీ దట్. పొరపాటుని మనసుని కష్టపెట్టి పరిహారం చేస్తే నేనున్నా లేనటి లెక్క. అయ్యో అయ్యో తాతయ్య, చెప్పమ్మా. 1, 2, 3. అయ్యో అయ్యో తాతయ్య, నీతి కమక పనులు ఏందయ్యా? అయ్యో అయ్యో సిద్ధయ్య, నువ్వు ఎవరి మాట వినవయ్యా? ఓకే తాత గురించి మాడవావు. తాత ఎవరి మాట వినరా? నీ మాట వింటారు కదా కదా. గుడ్ తాతయ్య కదా. ఓ థ్యాంక్ యూ సో మచ్. నీరు ఎంత క్యూట్గా వాడిందో. నీరు ఏం చేసింది ఎర్రబస్ లో? మేము ఎక్కుతే గానీ మాకు తెలియదు ఎర్రబస్ లో మీరు ఏం చేస్తుందని. ఆహా సరే, ఎప్పుడు ఎక్కిస్తున్నారు? నవంబర్ 14th, చిల్డ్రన్స్ డే తెలుసా? అప్పుడు సూపర్, అందరం కలిసి సినిమా చూసిద్దాం, ఎర్రబస్ సినిమా ఎక్కేసేద్దాం. ఏమంటావు కదా, అందరు ఫ్రెండ్స్ అన్ని తీసుకుని, హాలిడే కదా చిల్డ్రన్స్ డే. ఆ సూపర్. అలా ఎలా పిలవాలనిపించింది బుల్లి వెళ్ళ? నన్ను ఆంటీ అంటే బాగా నవ్వేరుగా మీరు. సరే, సో నవంబర్ 14 చిల్డ్రన్స్ డే, స్కూల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాను, వెంటనే వచ్చేసి సినిమాకి వెళ్ళిపోద్దాం. నీరు ఎర్రబస్ ఎక్కిస్తుందంట, అవును కదా? అప్పుడే కాదు, మొత్తం పీరియడ్స్ ఉన్నాయి స్కూల్లో. స్కూల్లో పీరియడ్స్ అంతా అయిపోతుంది. నీకు ఎప్పటి వరకు స్కూల్? ఈవినింగ్ వరకు. అవునా? ఫస్ట్ వెళ్దాం అయితే. ఓకేనా? నువ్వు రాంగ్ కానీ వెళ్ళిపోదాం. ఏమంటావు? కొట్టకూడదు డుమ్మా. కానీ నువ్వు ఇందాకే అన్నావుగా చిల్డ్రన్ సినిమాకి. వెరీ గుడ్ అబ్బా, నైట్ పంపించారు. ఆహా గుడ్ తాతయ్య, నైట్ వెళ్ళకూడదు, బజ్జు వాళ్ళు నైట్ కదా. ఓకే, మా తాత సినిమా ఎర్రబస్ వస్తుంది నవంబర్ 14, తప్పకుండా చూడండి. తప్పకుండా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ నీరు, థ్యాంక్స్ లాట్. ఎర్రబస్ ఎక్కడానికి మేము రెడీ, మీరు ఆరంటే మేము అందరం కూడా రెడీ. థ్యాంక్ యూ అలో. ఆ రోజు మా అమ్మ నాన్నల కంటే నాకు నా ఫ్రెండ్స్ ఎక్కువ అనిపించారు. వాళ్ళతో కలిసి నా ఫ్యూచర్ స్పాయిల్ చేసుకుంటున్నానని మా నాన్న నాకు ఎన్నోసార్లు చెప్పారు, కానీ ఆయన మాట నేను ఎప్పుడు వినలేదు. ఒకవేళ వినుంటే బాగుండేదేమోనని నాకు ఇప్పుడు అనిపిస్తుంది.